గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు అఖండమైన మెజారిటీతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికబడ్డ గౌరవనీయులైన కేసీఆర్ గారి పట్ల నిన్న చాలా చిల్లరగా చాలా చండాలంగా ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే పార్టీ యొక్క పెద్ద మనిషి ఆయన నిన్న మాట్లాడిన మాటలు చేసిన విమర్శలు చాలా జుగుప్సాకరంగా అత్యంత హేయంగా చాలా చాలా నీచంగా ఉన్న వైనాన్ని ముందుగా తీవ్రతి తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల వారు మాట్లాడిన చిల్లర మాటలు చిల్లర విమర్శలకు వారికి సమాధానం ఇవ్వకపోయినా ప్రజల దృష్టికి కొన్ని వాస్తవాలు తెలుసిన బాధ్యత మా మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అందుకే ప్రజల దృష్టికి కొన్ని విషయాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే వారికి సమాధానం ఇవ్వడం కాదు ప్రజల దృష్టికి కొన్ని విషయాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే మీతో మాట్లాడతాం ముందుగా నిన్నటిదాకా కొద్దిగా జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి కేంద్రంలో మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి అంతో ఇంతో చదువుకున్నోడు కొంత జ్ఞానం ఉన్నోడు అనే ఒక అభిప్రాయం నిన్నటిదాకా కొంత మాకుండే కానీ నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఆయనకు బండి సంజయ్కి పెద్ద తేడా ఏం లేదనేది నిన్న స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే బీజేపీలో బండి అయినా గుండైనా అరగుండైనా ఏ గుండైనా గంతే అనేది నిన్న చాలా స్పష్టంగా బయటపడ్డది ఆయన మాటల్లోని డొల్లతనం ఆయన చేసిన విమర్శల్లోని భావదారిద్ర్యం అందుకే నేను అంటా ఉన్న నిన్న ఆయన మాటలన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క దిక్కుమాలిన విమర్శలు సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత బీజేపీ అంటే ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ అనుకున్నాం కానీ ఇక అది భారతీయ జనతా పార్టీ కాదు బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ అది మాట్లాడితే చెత్త పనికిమాలిన విమర్శలు బక్వాస్ మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటి ఈ దేశానికి కానీ దేశ ప్రజలకు కానీ ఏడున్నరేళ్లలో ఏ వర్గానికన్నా ఏమైనా చేసినరా అంటే చెప్పుకున్న తందుకు వాళ్ళు చేసింది ఏమీ లేదు గుండు సున్నా మొట్టమొదటి మాట అందుకే ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఐదేళ్ళు నడిపిన తర్వాత సర్కారును ఏ నినాదం మీద పోవాలి ఎన్నికలకు ఇవో మేము ఈ పని చేసినా మాకు ఓటు అయినని చెప్పాలి కానీ వీళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే ఇది వీళ్ళ దౌర్భాగ్యం ఇవాళ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక జాతీయ స్థాయి పత్రికలో వాళ్ళ యాడ్ ఇది వాళ్ళ యాడ్ ఏం యాడ్ ఇప్పుడు అంతకుముందు రాళ్ళీసిరిండట ఇప్పుడు ఈయన ఈ పోటుగాడు వచ్చిన తర్వాత వాడు పాపం ఇట్లా దగ్గరికి వెళ్ళి శైలి ఇట్లా శైలి వంచుకొని తలకాయ వంచుకొని క్షమాపణ చెప్తున్నాడు అందుకే ఈయన కోటే అన్నాడు ఇక ఇది వీళ్ళ దిగజారుడుతనం ఇది వీళ్ళ దిక్కుమాలిన ప్రభుత్వం యొక్క గొప్పతనం ఉత్తరప్రదేశ్లో మేము రాకముందు గుండాగిరి ఉండే ఇప్పుడు లేదు కాబట్టి మాకు ఓటేయండి అంటే ఇంకోటి చేసింది ఒక ప్రజలకు చేసిన ఒక పైసా పని లేదు పనికొచ్చే ఒక పని లేదు ఒక పేదవాడికి చేసిన ఒక పని లేదు ఏది లేదు ఏమి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇక గిచ్చిల్లర ఐక్యం ఇక అందులో ఒకటే ఒకటి వాళ్ళు చెప్పకనే చెప్పేందంటే ఆ పిల్లగాడు ముస్లిం అని ఒక్కటి చెప్పారు గంతే కాకపోతే మొత్తం మిగతాది అంతగా అదే ముఖ చిత్రం గదే రంగుల చిత్రం మొత్తం దేశం అంతటా హిందూ ముస్లిం అనే ఒక మత పిచ్చి పెట్టి హిందువులను ముస్లింలను వేరు చేసి ఏదో ఒకటి చేసి మొత్తానికైతే దేశంలో చిచ్చు పెట్టి నాలుగు ఓట్లు వేయించుకోవాలనే బక్వాస్ జుమ్లా పార్టీ తప్ప వీళ్ళకి ఏం లేదు ఇక జుమ్లా అని మేమంటే జుమ్లా అని మేమంటే ఏం చేసినవా నరేంద్ర మోడీ అని మేము అడిగితే జుమ్లా అంటే తెల్లారలేస్తే హమ్లా అదేం హమ్లా హమ్లా అంటే వీళ్ళకి తెలిసింది ఒకటే ఎన్డీఏ ప్రభుత్వం అని ఉన్నది దేశంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరైనా భాగస్వాములు అంటే బీజేపీ సిబిఐ ఈడీ ఎన్ఐఏ ఇంకేమి ఉంటాయి ఇటువంటి సంస్థలు ఓ రెండు మూడు సంస్థలు బీజేపీ భాగస్వామ్య పక్షాలు ఎవరు అని ఈరోజు మీరు ఎవరిని అడిగినా చిన్నపిల్లగాని అడిగినా భారతదేశంలో సిబిఐలు ఈడీలు ఎన్ఐఏలు వాళ్ళతో కలుపుకొని ఒక ప్రభుత్వాన్ని నడుపుకుంటా వ్యవస్థల్ని మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకొని ఢిల్లీలో ఉండే కొన్ని మీడియా సంస్థల్ని కూడా మోడియాగా మార్చిపారేసి మీడియా కాదు అది మోడియా అయిపోయింది ఇప్పుడు కొంత మిమ్మల్ని అంటలేను మిమ్మల్ని అంటున్నా అనుకుని మళ్ళీ మీరు బాధపడారు మోడియా కింద మార్చేసి మీడియాను కూడా ఒక మాయ చేసి దేశాన్ని అగమాగం చేసి మొత్తానికి నాలుగు ఓట్లు వేయించుకొని ఏదో డ్రామా కొట్టి బయటపడాలన్న తప్ప ఇప్పటి వరకు చేస్తున్న ఒక్క పని చేసిన ఒక్క పని చెప్పండి అయ్యా అంటే
చెప్పేందుకు ఏం లేదు. మీరు అనొచ్చు మరి నువ్వు బేస్లెస్గా విమర్శలు చేస్తున్నావు, నువ్వు కూడా నరేంద్ర మోడీ చాలా గొప్పోడు తీస్మార్ఖాన్ గాయనంటావా అని మీరు అనొచ్చు. అందుకే 2022 సంవత్సరం వచ్చింది కాబట్టి, ఇది జనవరి 5వ తారీఖు కదా, 2022 జనవరి 5 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ జీసే మే బింతీ కర్తా హూ, యాద్ దిలానా చాతా హూ మోదీజీ ఆప్కో, ఆప్నే బహుత్ సారే భారతీయ జనతాకో ఆప్నే బహుత్ సారే వాగ్దాన్ ఆప్నే కియా. ఏక్ బాత్ ఆప్నే కహా ఆప్కో యాద్ హోనా చాహియే, 2022 కల్లా ప్రతి భారతీయునికి ఇల్లు నేను అంటలేను, నరేంద్ర మోడీ యొక్క జుమ్లా ఇగో ఇంకోటి. ఇది నేను తీసిన ఫోటో కాదు, నాది కాదు, పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. మీరు మర్చిపోవచ్చు కానీ మేము మర్చిపోం కాబట్టి ప్రజలకు గుర్తు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి, 2022 కల్లా ప్రతి భారతీయుడికి ఇల్లు అని నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట 22 కల్లా అని చెప్పి ఏ రోజు చెప్పింది, ఇది జూలై 28, 2018 నాలుగేళ్ల కింద చెప్పిన మాట, 4.5 ఏళ్ల కింద. మరి వచ్చిందా ప్రతి భారతీయుడికి, ప్రతి పేదవాడికి? తెలంగాణతో సహా భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలు ఇల్లు ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం? అందరికీ ఇల్లు వచ్చినాయా? ఇది ఒక జుమ్లా. ఇక రెండవది, ఇదే ప్రధానమంత్రి జూన్ మాసంలో ఆయన చెప్తాడు, ఏం చెప్తాడు, 20 జూన్ 2018 పిఎం ప్రామిసెస్ ఫార్మర్స్ ఇన్కమ్ డబ్లింగ్ బై 2022, 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా. రైతుల ఆదాయం రెట్టింపు చేసాడు కానీ రైతులను ఈయన కంటే గోస ఉంచుకున్నాడు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే. ఇంత అరాచకమైన, ఇంత నిరంకుశమైన ప్రభుత్వాధినేత ఎవరైనా ఉన్నారా అంటే నరేంద్ర మోడీ తప్ప ఇంకెవడు లేడు. ఆయన పేరు నరేంద్ర మోదీ కాదు, రైతు విరోధి. నరేంద్ర మోదీ రైతు విరోధి అని చెప్పి ఈరోజు ఇప్పుడే మేము ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే చూసినాం, పంజాబ్లో రైతులు అడ్డుకుంటే 20 నిమిషాలు రోడ్డు మీద అయిపోయింది ప్రధానమంత్రి. నాకు తెలిసి ఈ దౌర్భాగ్యం భారతదేశంలో ఏ ప్రధానమంత్రికి పడలేదు ఇప్పటివరకు. 20-30 నిమిషాల పాటు ప్రధానమంత్రి మోటార్ కేడ్ కూడా బంద్ చేసుకొని పంజాబ్లో రైతుల నిరసనలతో స్తంభించిపోవలసిన దుస్థితి తెచ్చుకున్న రైతు విరోధి నరేంద్ర మోడీ. ఇది ఆయన చెప్పిన డైలాగ్. ఇంకో జుమ్లా, 2022 కల్లా రైతుల ఆదాయం డబల్ చేస్తా అని నరికిన వీరుడు ఎవరా అంటే నరేంద్ర మోడీ. మరి ఎక్కడ డబల్ అయిందో, ఏడ ఏమైందో మోడీకి తెలియాలి తప్ప మాకైతే తెలియదు. ఇక ఇంకో జుమ్లా ఏంటిది, ఇది నరేంద్ర మోడీ మళ్ళీ ఇది కూడా ఎప్పుడు చెప్పిండు, 2014 జూన్12 ఆయన అధికారంలోకి వచ్చినాక నెలకో రెండు నెలలకు, జూన్12 2014 ఏమన్నాడు ఆయన, పిఎం నరేంద్ర మోదీ సెట్స్ 2022 డెడ్ లైన్ ఫర్ వాటర్ ఎలక్ట్రిసిటీ అండ్ టాయిలెట్ ఇన్ ఎవ్రీ హౌస్. ఇంటింటికి నీళ్లు, ఇంటింటికి కరెంటు, ఇంటింటికి టాయిలెట్. నిన్నగాక మొన్న ఎంత సిగ్గులేని మాట, ఎంత సిగ్గులేని ప్రభుత్వం, ఎంత నీతిమాలిన ప్రభుత్వం అంటే ఈ మాట 8 ఏళ్ల కింద చెప్పింది నరేంద్ర మోడీ. గుజరాత్లోనన్నా అయిందా, గుజరాత్లో ఇంటింటికి నల్లా వచ్చిందా, నీ గుజరాత్లో ఇంటింటికి కరెంటు ఉన్నదా, నీ గుజరాత్లో ఇంటింటికి టాయిలెట్ ఉన్నదా? నేను అడుగుతలేను నరేంద్ర మోడీ గారు. నిన్నగాక మొన్న నీ ప్రభుత్వం విడుదల చేసింది రిపోర్ట్. ఏం విడుదల చేసింది, భారతదేశంలో అత్యధికంగా ODF ప్లస్ విలేజెస్ ఎక్కడ ఉన్నాయి అంటే తెలంగాణలో 96.7% ఉన్నాయి, రెండో స్థానంలో 35% తమిళనాడు ఉన్నది, నీ గుజరాత్లో 0.05% ఉన్నాయి. ఇగో ఇది మీ బతుకు, ఇది మీ జుమ్లా. ఇక మీరు గింతపాటు పొడగాలి. ఇంకున్నాయి జుమ్లాలు 2022 కల్లా పొడుస్తాన్న ఏంటి ఏంటి అంటే, ఒకటేమో ఇంటింటికి నల్ల, ఇంటింటికి కరెంటు, ఇంటింటికి టాయిలెట్. 2022 కల్లా ప్రతి ఒక్క మనిషికి ఇల్లు, ఫార్మర్స్ ఇన్కమ్ డబల్. ఇగో 2022 కల్లా ఇక చెప్పిండి ఆ చూడండి, బుల్లెట్ రైళ్లు ఇండియాలో ఉరుకులు పరుగుల మీద బుల్లెట్ రైళ్లు ఉంటాయి 2022 కల్లా అని చెప్పిన మరొక జుమ్లా. ఇవన్నీ జుమ్లాలు అని మేమంటే మా మీద హమ్లా. ఏం హమ్లా, ఈడీ, సిబిఐ, ఐటీ, ఇక వాళ్ళ NDA భాగస్వామ్య పక్షాలు ఏవైతున్నాయో ఈడీ, సిబిఐ అండ్ ఐటీ, ఇవాళ ఉసిగొల్పుడు ప్రతిపక్షంలో ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద జుమ్లా హమ్లా. ఈ జుగల్బందీతోని 7 ఏళ్ళు చిల్లర రాజకీయం, చిల్లర మాటలు, భావదారిద్రపు విమర్శలు, దిక్కుమాలిన డబల్ ఇంజన్ ముచ్చట్లు. డబల్ ఇంజన్ అంటే ఏంది అసలు, ఈ జుమ్లా హమ్లానే డబల్ ఇంజన్. ఉత్తరప్రదేశ్ కోయి చెప్తారు డబల్ ఇంజన్ గ్రోత్ అంటాడు. ఏడున్నది డబల్ ఇంజన్ గ్రోత్? డబల్ ఇంజన్ గ్రోత్ ఉంటే గా దిక్కుమాలిన అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునే పరిస్థితి ఎందుకు ఉంటుంది నీకు? ఇదివరకు రాళ్ళు ఇసిరిరట, ఇప్పుడు రాళ్ళు ఇసురుతలేరట, కాబట్టి నాకు ఒకటే అన్నాడు. ఒక బిల్డింగ్ కట్టినవా అంటే కలకత్తాలో ఉండే ఫ్లైఓవర్ ఫోటోలు కాపీ కొట్టి పెడతారు, బీహార్లోనేమో హైదరాబాద్లో మనం కట్టిన ఫ్లైఓవర్ల ఫోటోలు కాపీ కొట్టి పెట్టుకుంటారు. చెప్పుకున్నదందుకు ఒక 60 పైసా పని చేయలేదు భారతదేశంలో. ఎక్కడ ఏ వర్గానికి 60 పైసా పని చేయని ఒక దిక్కుమాలిన దౌర్భాగ్యపు ప్రభుత్వం
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా విచిత్రం ఏంటంటే ఢిల్లీలోనేమో మా మీద కక్ష, ఢిల్లీలో మా మీద కక్ష, ఆడబోతే వడ్లు కొనమంటారు, ఆడబోతే ఏది సాయం చేయరు తెలంగాణ రాష్ట్రానికి. గల్లీలో మాత్రం దీక్షలు విల్లేజ్ ఇస్తారు, మళ్ళీ అక్కడనేమో కక్ష గట్టి తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమతోని ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసుకుంటూ తెలంగాణకు పనికొచ్చే అర పైసా పనిచేయరు. ఇక్కడికి వచ్చి మాత్రం గల్లీలో దీక్షలు, డ్రామాలు, స్టంట్లు, మళ్ళీ దానికి ఒకళ్ళు మించి ఒకళ్ళు పెద్ద పెద్ద నాయకులు అన్నట్టు ఒకళ్ళ తర్వాత ఒకరు దిగి అడ్డంగా మాట్లాడతారు. వడ్లు కొంటలేదని అక్కడ మేము పోయి డిమాండ్ చేస్తే వడ్లు కొనేది లేదని అక్కడ చెప్తారు. ఇక్కడికి వస్తే మాత్రం వడ్లు కొనాలని చెప్పి కొంగ దీక్షలు, దొంగ దీక్షలు, అడ్డమైన మాటలు మాట్లాడేది వీలు. 15 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో, 15 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో, అవి నింపరు. కొత్త జోనల వ్యవస్థకు ఆమోదం ఏమంటే నెలల తరబడి మమ్మల్ని సావగొడతారు, రాష్ట్రపతి దగ్గరనే దాస్తారు, కేంద్ర ప్రభుత్వ దగ్గర దాచుకుంటారు మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపిన ప్రతిపాదన. కానీ మళ్ళీ ఇక్కడ దీక్షలేమో ముప్పు తిప్పలు అక్కడ పెడతారు. మేము జోనల్ విధానం కావాలి కొత్తదని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు సక్రమంగా చేసి పంపిస్తే దానికి ఆమోద ముద్ర వేయరు. ఇక్కడేమో నోటిఫికేషన్లు కావాలని దొంగ దీక్షలు, చిల్లర మాటలు. దయచేసి నేను మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ, అందుకే నేను ఆ జేపీ నడ్డా అనే ఆయన మాట్లాడిన తర్వాత నాకైతే ఒకటే అనిపించింది. జేపీ నడ్డా, నువ్వు పెద్ద అబద్ధాల అడ్డా మొదల మిషన్, రెండోది నీ కేర్ ఆఫ్ ఎర్రగడ్డని, వేరే అక్కడిక్కడ కాదు 100% నువ్వు ఎర్రగడ్డ కోవాల్సిన మనిషివి, తప్పిదారి ఇటు వచ్చిన బిడ్డ నువ్వు. ఎందుకంటే ఆయన మాట్లాడతాడు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అయిపోయింది కేసీఆర్కు అని చిల్లర మాట. మరి నేను అడుగుతున్నా ఇంకా ఆయన ఆమగోడే అంటాడు మీదికి వెళ్ళి ఏమని, కేసీఆర్ మెంటల్ బ్యాలెన్స్ ఖోగే, కేసీఆర్క మెంటల్ బ్యాలెన్స్ ఖోగా, నద్దాజీ మై పూచనా చాతా హూ ఆప్సే, కిస్కా మెంటల్ బ్యాలెన్స్ బిగడ్ గయా, బతావో జరా సోచ్ కే బతావ్, ఆప్కే మంత్రి సాబ్ అభి హాలీ మే జో పార్లమెంట్ సెషన్ హువా ఉస్మే ఆప్ హీకే మంత్రి హే, విశ్వేశ్వర్ తుడు ఉన్కా నామ్ హే, మినిస్టర్ ఆఫ్ స్టేట్ జల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్, క్యా జవాబ్ దియా ఉన్నోనే, రేవంత్ రెడ్డి అని ఇక్కడ సన్నాసునాడు, వాడు ఒక క్వశ్చన్ అడిగిండు పార్లమెంట్లో, తెలంగాణకు పనికొచ్చేది ఏదో అడగడు కానీ పనికిమాలిన క్వశ్చన్లు మాత్రం ఫస్ట్ ఉంటాడు. వాడు అడిగిండు, ఏమని అడిగిండు, ఇందులో ఏమైనా బాగా కరప్షన్ అయిందా, లక్షల కోట్లు దోసుకున్నాడా కేసీఆర్ అని చెప్పి. ఇగో నీ నాది కాదు కథ ఇది, పార్లమెంటులో ఈ నడ్డా గారు మాట్లాడుతున్న ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఆయన పార్టీ ఏదైతే ఉన్నదో, వాళ్ళ మంత్రి అంటే కూడా ఇచ్చిండి సమాధానం. ఏమిస్తాడు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళ సొంత రిసోర్సెస్తో కట్టిండ్రు, దేర్ ఆర్ నో ఇన్స్టెన్సెస్ ఆఫ్ కరప్షన్ దట్ హవ్ కమ్ టు ద నోటీస్ ఇన్ దీస్ ప్రాజెక్ట్స్. మరి నేను అడుగుతున్నా నడ్డా, మెంటల్ బ్యాలెన్స్ కిస్కా బిగడ్ గయా, ఆప్కా బిగడ్ గయా, కి ఆప్కా మంత్రి క్యా నామ్ హై ఉస్కా విశ్వేశ్వర్ తుడుకా బిగడ్ గయా, ఆప్ సోచ్ లో బతా లో, నీకన్నా తప్పిండాలి వానికన్నా తప్పిండాలి, ఇద్దరు లెవెల్ మెంటల్ బ్యాలెన్స్ పోయింది, ఏం మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చి తెలంగాణకు వచ్చి. ఏటీఎం బరాబర్ చెప్తున్నాం, ఎస్ కేసీఆర్ అంటే ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఏటీఎం, అన్నదాతలకు తోడుండే మెషిన్ కేసీఆర్ బరాబర్ అంటాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేసినామో, ఎన్ని పనులు చేసినామో మీకేం తెలుసు, మీ దిక్కుమాలిన పాలనకి ఏం తెలుసు. మాది మా నాయకుడు కేసీఆర్ది స్టేట్స్మెన్ పాలన, రాజనీతిజ్ఞుడి పాలన, మీది దిక్కుమాలిన సేల్స్మెన్ పాలన. అన్ని అమ్ముడు తప్ప మీ ముఖాలకు ఏం తెలుసు అసలు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మి వాటిని ఏటీఎంలుగా మార్చుకున్న దౌర్భాగ్యులు మీరు, మాకేం కర్మ పట్టింది. అడ్డమైన మాటలు, అడ్డమైన విమర్శలు, చిల్లర మల్లర మాటలు. సబ్కా సాత్ అటవంది, సబ్కా సాత్ సబ్కా వికాస్ అట. నేను అడుగుతున్నా దేశంలో ఎక్కడైనా చూపెడు దుప్పా వికాస్? మీ దిక్కుమాలిన పాలనలో సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు, సబ్కా సాత్ సబ్కా వినాష్. 7.5 ఏళ్లలో మీరు చేసింది ఏంటంటే సబ్కో సత్యనాష్, సబ్కో బర్బాత్ ఆప్కీ సర్కార్ నికియా. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మీరు చేసింది? కామన్ మ్యాన్కు ఈ దేశంలో శోకం తప్ప ఏం మిగిలింది? కామన్ మ్యాన్కు ఈ దేశంలో సామాన్యుడికి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 రూపాయలు పెరిగింది పెట్రోల్ మీద, డీజిల్ మీద, ఒక్క పైసా. ఎక్కడైనా లాభం జరిగిందా సామాన్యుడికి? సామాన్యుడికి కామన్ మ్యాన్కేమో శోకం, కార్పొరేట్లకేమో కనకాభిషేకం. ఇక కార్పొరేట్ లెవెల్లో నాకంటే బాగా మీకే తెలుసు, ఎవరెవరు బాగుపడ్డరు, ఎవరెవరు పరారైనరు వీళ్ళ గొప్ప పాలనలో, ఏం ఉద్ధరించు, ఇవన్నీ కూడా మీకు తెలుసు బాగా. మీ 7.5 ఏళ్ల పాలన గురించి అందరికీ తెలుసు. ఇంకా సిగ్గుమాలిన మాట ఏంటంటే, బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మా పథకాలనేమో కాపీ కొడతారు, మా పథకాలన్నీ కాపీ కొడతారు. నేను అడుగుతున్నాను అడ్డాని, కోన్ హే ఇన్స్పిరేషన్ ఆప్కా కిసాన్ సమ్మాన్ కే లియే, కాసే ఆయా కిసాన్ సమ్మాన్, రైతు బంధు కేసీఆర్ కా జో హమ్నే ఉద్ఘాటన్ జిస్కా హమ్నే కియా ఉసీ కో కాపీ కర్కే ఆప్నే కిసాన్ సమ్మాన్ నహీ బనాయా క్యా, కమ్ సే కమ్ థోడా శరమ్ తో ఆనా చాయియే,
ఒక దిక్కేమో కేసీఆర్ పథకాలు కాపీ కొడతారు, ఇంకో దిక్కేమో పనికిమాలిన మాటలు మాట్లాడతారు. కిసాన్ సమ్మాన్కు స్ఫూర్తి ఎవరు? కిసాన్ సమ్మాన్ పథకానికి స్ఫూర్తి ఎవరు? నీ హర్ ఘర్ జల్ అంటున్నావు కదా, నీ హర్ ఘర్ జల్ ఏదైతే 2022 వరకు ఇస్తా నరికినవో, ఏదైతే అత్తపత్త లేదో ఇప్పటి వరకు, మరి హర్ ఘర్ జల్కు ఆద్యులు ఎవరు? మా మిషన్ భగీరథ కాదా దాని స్ఫూర్తి? ఇది వాస్తవం కాదా? ఏమైనా సిగ్గు, నీతి, లజ్జ ఏమైనా ఉన్నదా మీకు? అసలు ఏది లేదు. ఏది పడుతుంది? మా ప్రభుత్వ విధానాలు, మా నాయకుడి విధానాలు, మీ ఎన్నికల నినాదాలు బిడ్డ గుర్తుపెట్టుకోనడ్డా. మా ప్రభుత్వ విధానాలు మీ దిక్కుమాలిన పార్టీ యొక్క ఎన్నికల నినాదాలు, అది యాదపెట్టుకో. మీరు ఇవాళ రాష్ట్రాల్లో 11-12 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలతో సహా మా ప్రభుత్వం యొక్క విధానాలను చూసి ఇక్కడికి వచ్చి ప్రశంసించి పొగిడిపోతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చిల్లర మాటలు మాట్లాడతాడు. సిగ్గు లజ్జ ఏమైనా ఉన్నదా మీకు? అసలు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును భారత ప్రభుత్వం అర పైసా ఇవ్వకపోయినా తెలంగాణ ప్రభుత్వం తమ సొంత రిసోర్సెస్తో కడితే భారత ప్రభుత్వం దాన్ని ఎత్తుకొని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి సిగ్గుమాలిన మాటలు మాట్లాడతావు. మీ కేంద్ర సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చిన చీఫ్ ఇంజనీర్ ఈ ప్రాజెక్టు ఎంత గొప్పది అంటే కేసీఆర్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని మాట్లాడిపోయిండు. తెలుసా నీకు? అసలు సోయుందా? సోయి ఉండి మాట్లాడుతున్నావా, లేక సోయి లేక మాట్లాడుతున్నావా? ఎవడో అడ్డమైనోడు తెలంగాణలో పనికిమాలినోడు స్క్రిప్ట్ రాసిస్తే చదువుడేనా? అది ఏందో తెలియదు, ఏమో తెలియదు. దానికి అరపైసా సాయం చేసిన ముఖం లేదు. ఇంత దిక్కుమాలిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుందా? ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిన్ననేమో రైతులను రెచ్చగొట్టే కుట్ర, ఈరోజేమో ఉద్యోగులను ఉసిగొల్పే కుట్ర తెలంగాణ ప్రభుత్వం మీద. కానీ ఇవన్నీ ఇక్కడ నడవై బిడ్డ. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కార్యక్రమాలు నడవై. మీరు కాంటాళ్ళ వడ్ల నుంచి కంటోన్మెంట్లు రోడ్ల దాకా అడుగడుగున మీరు ఈ రాష్ట్రానికి, ఈ ప్రభుత్వానికి మీరు చేసింది అన్యాయం, అది అందరికీ కూడా తెలుసు. ఇంకో మాట నేను అంటా ఉన్నా, నడ్డా గారు మెంటల్ బ్యాలెన్స్ పోయిందంటున్నావు. మరి మెంటల్ బ్యాలెన్సు మొదలు కాళేశ్వరం విషయంలో నీకు పోయిందా, ఆ చెప్పిన మంత్రికి పోయిందా పార్లమెంట్లో నువ్వు తెలుసుకో. నెంబర్ వన్ మెంటల్ ఏమంటాడు, మిషన్ భగీరథతో నీళ్ళు వస్తలేవట, మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవట, కేసీఆర్ ఇంటికే వస్తున్నాయట, కేసీఆర్ ఫామ్కే నీళ్ళు పోతున్నాయట కాళేశ్వరంతో గంత గొప్పడిన. మరి ఇది ఇచ్చిన నీ కేంద్ర జలశక్తి మంత్రికి మెంటల్ వచ్చిందా? మెంటల్ బ్యాలెన్స్ లేదా ఆయనకు? ఇది మీ ప్రభుత్వం ఇచ్చింది, నేను ఇచ్చింది కాదు. మీ ప్రభుత్వ వెబ్సైట్లు ఉన్నది, ఏమని ఉంది? జల్ జీవన్ మిషన్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ యాజ్ ఆన్ 19th August 2020. మరి ఇది పెట్టినోడికి మెంటల్లా, నీకు మెంటలా? ఏమున్నది ఇలా? ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చింది ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ఇగో మమ్మల్ని గ్రీన్లో చూపెట్టిండు. మీ దిక్కుమాలిన బీజేపీ రాష్ట్రాలన్నింటినీ అడ్డమైన కలర్లలో పెట్టిండు. నీ ఉత్తరప్రదేశ్ను రెడ్లో పెట్టిండు. ఎందుకు పెట్టిండు మన తెలియదు. గంత దిక్కుమాలిన ప్రభుత్వం నీది, మరి నీ జలశక్తి మంత్రికి మెంటలా, నీకు మెంటలా, ఎవరికి మెంటలు? మరి నీతి ఆయోగ్ ఉన్నది, మీరు పెట్టిన సంస్థ. నీతి ఆయోగ్ సిఫారసు చేస్తుంది కేంద్ర ప్రభుత్వానికి, గొప్ప పథకం మిషన్ భగీరథ, గొప్ప పథకం మిషన్ కాకతీయ, 24,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు సిఫారసు చేస్తారు. మరి వానికి మెంటలెక్కిందా, నీకు మెంటలెక్కిందా? మిషన్ భగీరథ అంత చెడ్డ పథకం అయితే, నువ్వు చెప్పినట్టు నీళ్ళు రాకపోతే, నీతి ఆయోగ్ సిఫార్సుల నీతి లేదా, లేకపోతే నీకు దిమాకు లేదా? ఏది కరెక్ట్, ఏది వాస్తవం? ఇదంటే మళ్ళీ వాళ్ళు ఇంకా అడ్డమైన మాటలు. ఇంకొక మాట, అసలు ఇంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు సొంత పైసలతో కడితే ఓ జాతీయ పార్టీగా చెప్పుకునే పార్టీ ఒక పైసా సాయం చేయదు, జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇయ్యదు. నువ్వు మాట్లాడతావు వీడికి వచ్చి సిగ్గు లేకుండా. ఇంకా మీ లెక్క 3,000 కోట్లు పెట్టి మేడ్ ఇన్ చైనా విగ్రహాలు పెట్టలేమేం? మీ లెక్క 3,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మేక్ ఇన్ ఇండియా నినాదం ఇచ్చి మేడ్ ఇన్ చైనా విగ్రహాలు పెట్టలేమేం? మేము తెచ్చింది బ్రహ్మాండమైన ప్రాజెక్టు, లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, తెలంగాణ రైతాంగం మీరు పండిస్తున్న పంట మీ ఎఫ్సీఐడు కొనలేకపోతున్నాడు కదా, మీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాడు చేతులెత్తేస్తున్నాడు. తెలంగాణ రైతాంగం పండిస్తున్న పంట చూసి ఈరోజు చేతులెత్తేసే పరిస్థితి నీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు వచ్చింది. ధాన్యం కొనలేము మేము, మాతో అయితలేదు, మేము చేతగానొల్లం, అసమర్థులం, ఈ కేంద్ర ప్రభుత్వం ఒక దిక్కుమాలిన ప్రభుత్వం, దౌర్భాగ్యపు ప్రభుత్వం అని చెప్పకనే చెప్తున్నది నీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వాహకం. నువ్వు మాట్లాడతావు మా మీద. ఇలా తెలంగాణలో పాలమూరుకి పోతే అక్కడ కనబడే రివర్స్ మైగ్రేషన్ తెలుస్తుంది నీకు. ఒకనాడు పాలమూరు నుంచి కూలీలు వలసపోయే కాడ నుంచి రివర్స్ మైగ్రేషన్తో ఈరోజు పాలమూరు కూలీలు కాదు, కర్నూలు నుంచి వస్తున్నారు. నీ సొంత రాష్ట్రం బీహార్ నుంచి కూడా ఇక్కడ కూలీలు ఉంటున్నారు నడ్డా, తెలుసుకో. నీకు తెలియదు ఇక్కడ హమాలీలు, మా దగ్గర పనిచేసే హమాలీలు నీ ఉత్తరప్రదేశ్ నుంచి, నీ బీహార్ నుంచి. మీ దిక్కుమాలిన పరిపాలనలో అక్కడ ఉపాధి లేదు కాబట్టి
అక్కడి నుంచి పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వస్తే వాళ్ళను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నది కరోనా టైంలో మా ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్ అనే మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా నీకు రివర్స్ మైగ్రేషన్ తెలియదు, కాళేశ్వరంలో రివర్స్ పంపింగ్ తెలియదు, కరువు ప్రాంతాలను బ్రహ్మాండంగా మార్చడం తెలియదు, నీకు ఏది తెలియదు, మీకు నీతి ఆయోగ్కు ఉన్న నీతి కూడా మీకు లేదు. దాంతోపాటు ఇంకా గమ్మత్ ఏంటంటే, మాకు గమ్మత్ అనిపించింది, ప్రజాస్వామ్యం గురించి వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఇక మరి దయ్యాలు, వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడి తలదించుకొని ఎక్కడైనా తల దాచుకునే పరిస్థితి ఉంటుంది. ఒకసారి విజుపెడవా, సంవత్సరం పాటు ఢిల్లీలో రైతులు చలిలో యుద్ధాలు చేస్తుంటే, పోరాటాలు చేస్తుంటే, ఇగో ఇది వీళ్ళ ఘనత, రోడ్ల మీద మేకులు కొట్టి శిలలు కొట్టి రైతుల కాళ్ళు అరిగిపోయేటట్టు, వాళ్ళ జబ్బలు ఇరిగిపోయేటట్టు చేసిన వాళ్ళు వీళ్ళు, లక్షలాది మంది రైతులను గోసపుచ్చుకున్న వాళ్ళు వీళ్ళు, ఇలా ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి నడ్డా మాట్లాడుతుండ్రు. మాకు ఇంకా గమ్మత్త ఒకటి అనిపించింది నిన్న, నడ్డా పోయి నిన్నాడ సికింద్రాబాద్లో గాంధీ ముందు మొకరిల్లితే చాలా విచిత్రంగా అనిపించింది. చీకట్లోనేమో గాడ్సే గొప్పోడని చెప్తారు, బయటకు వచ్చి గాంధీని మొక్కుతారు. మీకు సిగ్గున్నాదా నాకు అర్థం కాదు. నీకు నీ దిక్కుమాలిన పార్టీకి చీకట్ల గాడ్సే గొప్పోడు గాంధీని చంపుడు కరెక్ట్ అని చెప్పే దౌర్భాగ్యులు మీరు. మీరు గాంధీ ముంగట మోకరెళ్తే ఆయన క్షమిస్తాడా మిమ్మల? సిగ్గు, శరం, లజ్జ. మీరు ప్రజాస్వామ్యం గురించి ఇది మీ బతుకు, గిన్ని కంచెలు పెట్టి, ఇనుప కంచెలు పెట్టి రైతులను సావగొట్టి లక్షలాది మంది రైతుల గోసపుచ్చుకున్న దౌర్భాగ్యులు. ఇవాళ ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి, ప్రజాస్వామ్యంలో ఇదేదో చీకటి రోజు కాకరకాయ అని చెప్పి ఇంకోటి ఒకటి రెండు కాదు, ఇటువంటి వందల పిక్చర్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ చదివితే, గూగుల్లో కొడితే, యూట్యూబ్లో కొడితే వందలు వెళ్తాయి. మీరా మాకు చెప్పేది, ఎందుకు ఇవ్వాలని ప్రధానమంత్రిని అడుక్కున్నారు? పంజాబ్లో పనిలేకనా, పొద్దుకనా, ఎప్పుడైనా ఉన్నదా చరిత్రలో ప్రధానమంత్రిని 30 నిమిషాల పాటు రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి ఎప్పుడైనా ఉన్నదా? ఎందుకు తెచ్చుకున్నారు ఆ పరిస్థితి? ఎందుకయింది మీకు? ఎందుకయిందంటే, ఉత్తరప్రదేశ్కి పోతే మీ మంత్రి బల్పుతోని రైతుల మీదకి బండెక్కించి తొక్కి చంపుతాడు 8 మందిని, కానీ వాళ్ళని మీరు తీయరు. మంత్రి పదవిలోకి వెళ్ళి కూడా తీయరు మీరు. గంత సిగ్గులజ్జ లేని దిక్కుమాలిన మీరు మాకు చెప్తారు, రైతుల రక్తం చూసిన దిక్కుమాలిన ప్రభుత్వం, రైతుల రక్తాన్ని కళ్ళ చూసిన దౌర్భాగ్యపు ప్రభుత్వం మీరు, కేసీఆర్ మీద మాట్లాడే గొప్పలు మీరా? రైతు బంధు తెచ్చినా, రైతు బీమా తెచ్చినా అదొక కేసీఆర్కే సాధ్యమైంది తప్ప నీ దిక్కుమాలిన బీజేపీ, నీ దిక్కుమాలిన ప్రభుత్వం ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఎక్కడున్నా ఒక్కడంటే ఒక్కనికి అలా ఐడియా వచ్చిందా? ఇది ఒక్క బీజేపీ ముఖ్యమంత్రికి, మీ ప్రధానమంత్రికి ఒక్కనికి ఏమనుకున్న ఐడియా వచ్చిందా? ఇది ఎవ్వరికి రాదు. మేము చేస్తేనేమో కాపీ కొడతారు, మళ్ళీ మీదికి వెళ్ళి వచ్చి ఇక్కడ మాట్లాడతారు. ఇంకా చాలా చెప్పొచ్చు కానీ, ఇంకా చాలా మాట్లాడచ్చు కానీ, ఇంకా గమ్మత్ మాట్లాడండి. కుటుంబ పాలన, ఈ గవర్నమెంట్ జానా. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ నడ్డా ఆయన అత్తనే, సొంత అత్త, పిల్లనిచ్చిన అత్త, ఆమె పేరు జయశ్రీ బెనర్జీ. స్టూడెంట్ కావాలంటే నేను చెప్పేది తప్పైతే, ఆమె నిన్న మొన్నటిదాకా ఎంపీ, మొన్న మంత్రి. ఈయన వచ్చి ఇక్కడ మాకు శుద్ధులు చెప్తాడు కుటుంబ పాలన. వసుంధరారాజే ఉండొచ్చు, యశోధరారాజే ఉండొచ్చు, విజయరాజే సింధియా ఉండొచ్చు, వేద ప్రకాష్ గోయల్ కొడుకు పీయూష్ గోయల్ కావచ్చు, బసవరాజ్ బొమ్మాయి కావచ్చు, ఎస్ఆర్ బొమ్మాయి కొడుకు ముఖ్యమంత్రి కావచ్చు, మీ దానిలో మాత్రం కుటుంబ పాలన ఘనంగా ఉండొచ్చు, నిండా ఉండొచ్చు, యద్యూరప్ప ఉండొచ్చు, ఇంకా నడ్డా గారి భార్య ఉండొచ్చు, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో ఆమె పనిచేయొచ్చు. కానీ కేసీఆర్ కుటుంబం ఉద్యమంలో పనిచేసిన, ప్రజల చేత 3-4 సార్లు ఎన్నుకోబడ్డా వాళ్ళు మాత్రం ఉండొద్దు. ఇదేం నీతి నాకు అర్థం కాదు. మరి మీ అమిత్ షా కొడుకు ఏం పొడిచిండు క్రికెట్లో? ఆయన ఎట్లయిండు బీసీసీఐకి ఆయన సెక్రటరీ పికెటరో? సౌరవ్ గంగూలీ కంటే, విరాట్ కోహ్లీ కంటే గొప్ప ప్లేయర్ ఆవాడు. ఆయన పేరేందో మీకు పేరు కూడా తెలుసా? ఆయన నాకు పేరు కూడా తెలియదు ఆయన ఏదాకా. ఈ పోటుగాళ్ళందరట ఉండొచ్చట, మేము ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం, ప్రజల చేత గెలిచి వచ్చిన వాళ్ళం, మేము ఉండకూడదు. ఇదేం మాటలు, ఇదేం చిల్లర మాటలు నాకు అర్థం కాదు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ అత్తగారు స్వయంగా, మీ అత్త జైపీ నడ్డా మాట్లాడేటప్పుడు గురువింద గింజాన సామెతతోనే రాలే, మీ అత్త జయశ్రీ బెనర్జీ. మరి ఆమె లేదా మంత్రిగా, లేదా ఎంపీగా, లేదా నిన్న మొన్నటిదాకా ఎంపీ కాదా? మర్చిపోయిన వాళ్ళు లేకపోతే అత్తగారిని మర్చిపోయినట్టు ఇక్కడికి వచ్చింది. పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద ఉపదేశాలు, పెద్ద పోటుగాళ్ళలాగా పోజులు, ప్రజాస్వామ్యం గురించి మాకు నీతులు, మీరా చెప్పేది మాకు? ఇట్లాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతుంటే, ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడుతుంది. ఇంకా విచిత్రం ఏంటంటే, అవినీతి, అవినీతి గురించి గిన మాట్లాడతారా దీవ? ఇగో వీళ్ళ బతికి ఎట్లుంటుందంటే, ఇగో అవుట్లుక్ అని పత్రిక ఉన్నదా, ఇగో చూడండి కథ. ద మోస్ట్ కరప్ట్, ఇండియాస్ మోస్ట్ కరప్ట్ స్టేట్ ఎవరిది? కర్ణాటక. దక్షిణాదిలో ఉండే ఏకైక రాష్ట్రం, మన పక్కకే అంటుకొని ఉన్న రాష్ట్రం కర్ణాటక. నేను చెప్తున్నాను, నా కవిత్వమా ఇది? కర్ణాటక మోస్ట్ కరప్ట్ స్టేట్ అని
అవుట్లుక్ అనే పత్రిక ఫ్రంట్ పేజీలో పెట్టి రాసింది. అలా ముఖ్యమంత్రి ఫోటో వేసి, ఇంకా అదొక్కటే కాదు ఇంకా గమ్మత్తు చూస్తారు. పాపం నడ్డా గారికి అవగాహన లేదు కాబట్టి చెప్తున్నాయి. కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల అసోసియేషన్ వీళ్ళు, వాళ్ళు ఉత్తరమే రాసి పారేశారు గవర్నర్. రాష్ట్రపతికి రాసిండ్రు, ప్రధానమంత్రికి రాసిండ్రు, ఏం రాసింది ఎరికేనా? చదువుమంటే చదువుతాం మరి. ఇగో ప్రధానమంత్రి మోడీ గారికి ఉత్తరాలు రాసిండ్రు, ఏం రాసిండ్రు వీళ్ళు? ఇగో సార్, కర్ణాటక కాంట్రాక్టర్స్ బాడీ రైట్స్ టు పిఎం మోడీ కంప్లైంట్స్ ఆఫ్ కరప్షన్. ఏమని? సార్ వీళ్ళు 5% ఒప్పుకుంటలేరు, 55% కావాలి వీళ్ళకు, దొంగలు ఉన్నారు మీ వాళ్ళంతా, లంగలు ఉన్నారు, లుచ్చగాళ్ళు ఉన్నారు. నేను అంటలేదు లంగలు లుచ్చగాలు అనే మాట, నేను అంటాను వాళ్ళు అన్నారు. ఇక ఉత్తరం కూడా కావాలంటే మీకు ఇస్తా. ఇక చదువుకోరు అందరు, మంచిగా డీటెయిల్గా చదువుకోండి. పరమ చండాలపు విధవలు, దౌర్భాగ్యులు, అవినీతి పరులు ఎక్కడున్నారా అంటే ఇక బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారని నేను చెప్తలేను, ఇక వాళ్ళు చెప్తున్న మాట. ఇంకా ఘోరం చెప్తాయి. ఇనిగో కిరణ్ మజుందార్ షా అని బయోకాన్ వ్యవస్థాపకురాలు, భారతదేశంలో మొత్తం అందరం గౌరవించే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. ఇది ఆమె ట్విట్టర్లో ఆమె ట్వీట్. ఏం పెట్టింది? కర్ణాటకాస్ ప్రోగ్రెస్ ఫ్రమ్ మామూళ్ళు టు మెగా కరప్షన్. ఇదివరకు మామూళ్ళు ఉండే, ఇప్పుడు మెగా కరప్షన్ అయిందని చెప్పి నేను లేకపోతే మా పార్టీ వాళ్ళో, మా మంత్రి గారో, మా సహచర మంత్రివర్యులో చెప్తలేరు. కిరణ్ మజుందార్ షా, ఇక నువ్వు వచ్చి మాకు నీతుల గురించి, నువ్వు వచ్చి కోతుల గురించి, ప్రజాస్వామ్యం గురించి, ఎంత దరిద్రం అంటే ప్రజాస్వామ్యం గురించి వీళ్ళు మాట్లాడితే గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటక, నార్త్ ఈస్ట్లో మణిపూర్, ఒకటి రెండు కాదు 8 రాష్ట్రాల్లో మెజారిటీ రాకపోయినా అవతల పార్టీని తిమ్మిని బమ్మిని చేసి కిందమీ చేసి వాళ్ళని ఆగం చేసి గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి అవతలలోని ఎమ్మెల్యేలను ఆగమాగం చేసి వాళ్ళను గందరగోళం అవతల పార్టీని అస్థిరపరిచి ఎవరు ప్రభుత్వాలను మార్చింది? ప్రజలను ఏమార్చింది ఎవరు? మీరు కాదా? మీరా ప్రజాస్వామ్యం గురించి శుద్ధులు చెప్పేది? సిగ్గు లజ్జ ఉందా నడ్డాకి? ఇంకా చాలా ఉన్నాయి. మతి భ్రమించిందంటాడు ఆయన. మరి గజేంద్ర సింగ్ షెకావత్ ఏమో చాలా గొప్పగా కేసీఆర్ గారి పరిపాలనలో అద్భుతంగా జరుగుతున్నది అని ఆయన చెప్తే ఈయననేమో లేదు లేదు ఇక్కడ నీళ్ళు వస్తలేమంటాడు. మరి షెకావత్కు మతి లేదా? నీకు మతి లేదా? ఆయన పేరేంది ఆ తుడు అనట? ఆయనకు మతి లేదా? నీకు మతి లేదా? అసలు నరేంద్ర మోడీ వచ్చి నల్లా తిప్పిపోయింది మరి ఇక్కడ గజ్వేల్లా, ఆయనకు మతి లేదా? నీకు మతి లేదా? లేక మీ ఇద్దరికి శృతి లేదా? ఏదో తెలియదు మాకైతే. నోటికొచ్చినట్టు మాట్లాడు, అడ్డగోలు చిల్లరమల్లర మాటలు మాట్లాడు. నాకు ఇంకా గమ్మత్ ఏమనిపించింది అంటే అసలు ఎందుకు వచ్చిండి ఈయన నిన్న? ఏదో జరిగిపోయింది, ఏదో బ్రహ్మాండం బద్దలైపోయిందని వచ్చిండు. ఏమైంది అసలు? ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, ఆయన ఏం మాట్లాడతారో ఆయనకు తెలియదు, ఆయన ఎప్పుడెట్లా ప్రవర్తిస్తారో ఆయనకు తెలియదు. ఆయన గుండును తీసి ఆయనతో గుదుకుంటుండు బండకు. మీరు చూడండి వీడియో చూడండి, నేను చెప్తలేను, ప్రామిస్ చెప్తాను, మీరు చూడండి. లైవ్లు ఇచ్చిండు ఆయన, దానికి వెళ్ళి లైవ్ పెట్టుకున్నాడు. ఇంకా దరిద్రం ఏంటంటే గుండును దన్ దన్ దాన్ని బండకు గుద్దుకుంటుండు. మా పోలీసు వాళ్ళు ఆపిండు. ఇప్పుడు బండి పోతే బండి ఫ్రీ వస్తుంది, గుండు పోతే గుండు ఫ్రీ వస్తుందవే. బండి పోతే బండి ఫ్రీ వస్తుంది కరెక్టే, గుండు పోతే గుండు ఫ్రీ వస్తుందా? ఎవడు చెప్పాలా పిచ్చోనికి? మేము గదే పోలీసులు పాప అట్లా కాదురా బాయ్, నువ్వు కావాలంటే కొట్లాడు, జనంలో ఓళ్ళు ఒలివెట్టు. అది చేయరా అంటే నేను గుండు వల్ల కొట్టుకుంటా, మీరు వల్ల కొట్టిరని చెప్తా, కేసీఆర్ కొట్టించిండని చెప్తా గిదా. ఎందుకు నీ ఆందోళన నాకు అర్థం కాదు. నువ్వు ఏం పొడిచినావు ఉద్యోగులకి దేశంలో? మాది ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఎస్ బరాబర్, మేము ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. 73 నుంచి 87% డిఏ కూడా కలుపుకుంటే 87% ఉద్యోగుల జీతాలు పెంచిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కాదా? హయ్యెస్ట్ ఇన్ ద కంట్రీ సిన్స్ ఇండిపెండెన్స్ కాదా? నేను చెప్పేది వాస్తవం కాదా? చెప్పు బరాబర్రా. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఆయన? కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈరోజు వచ్చినట్టు నుంచి ఈరోజు వరకు మీరు పెంచిన దిక్కుమాల 15% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. మేము 87% పెంచితే నువ్వు 15% పెంచినవి, నువ్వు వచ్చి మాకు నీతులు చెప్తావు, నిరుద్యోగుల గురించి కొట్లాడుతున్నావు. ఎందుకు చేస్తున్నావు మీ జోనల్ ట్రాన్స్ఫర్లు? ఇప్పుడు మాకు పనిలేకనా పొద్దుకనా? జోనల్ ట్రాన్స్ఫర్లు చేస్తే ఎక్కడ ఎన్ని ఖాళీలు తెలుతాయి? ఆ ఖాళీలలో ఎట్లా భర్తీ చేయాలో పిల్లలకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకునేది మీరే, మళ్ళీ ఇంకోదికి నోటిఫికేషన్లు ఇస్తలేమని చెప్పి పంచాయతీ పెట్టేది మీరే. గిదా రాజకీయం, గిదా వ్యవహారం. దీనికోసం నువ్వు వస్తావు, వాడు గుండు వాళ్ళు కొట్టుకోకపోతే, వాడిని పోలీసు వాళ్ళు ఆపితే, ఆయన ఎవరు జడ్జి గారు జైల్లో పెడితే, అదేదో మాకు సంబంధం ఉన్నట్టు. జడ్జి గారు కదా 14 రోజులు రిమాండ్కి ఇచ్చింది, మళ్ళీ ఇవాళ ఇంకో జడ్జి కాదు ఇచ్చిపెట్టమన్నాడట. సరే పిచ్చోళ్ళని అరగడ పంపుతామా లేకపోతే బయటకి ఇచ్చి పెడతామా, ఆయన ఇష్టం, జడ్జి గారు ఇష్టం. కానీ కాకపోతే గుండు వల్ల కొట్టుకుంటే పోలీసు వాళ్ళు ఆపితే కూడా తప్ప? అదే జరిగిపోయినట్టు ఆయన ఏదో మహానాయకుడు అయినట్టు, ఆ మహానాయకునికి ఏదో ఈ మహానాయకుడు తోడై ఈయన వచ్చి పిచ్చివాగుడు. అందుకే నేను నడ్డాకి చెప్తా ఉన్నా, నువ్వు నీ పార్టీ, మీ బక్వాసు, మీ జుమ్లా, మీ ఎర్రగడ్డ మాటలు, మీ ఎర్రగడ్డ పనులు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. 60 పైసా పనిచేసిందా నీ ప్రభుత్వం దేశంలో? ఎవరికేం చేసింది నీ ప్రభుత్వం? ఒక సెక్షన్కి చేసామని చెప్తావా? హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్,
హైయెస్ట్ ఫ్యూయల్ రేట్స్, హైయెస్ట్ ఇన్ఫ్లేషన్, లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ క్లోజర్ నీ ప్రభుత్వంలో కాలే. 7.5 ఏళ్ళల్లా ఇప్పుడు చెప్పినావు కదా, గిన్ని కథలు చెప్పినావు కదా, మోడీ ఒక్కటనే చేసిండా. ఇంటింటికి నీళ్లు, ఇంటింటికి కరెంటు, ఇంటింటికి టాయిలెట్, బుల్లెట్ రైళ్లు ఉరుకుతున్నాయి మొత్తం దేశం అంతా. ఎటువంటి మాకు కనబడకుండా అట్లా తెలంగాణను బైపాస్ చేసుకుంటూ పోతున్నాయి మాకు తెలియకుండా. గిట్లున్నది కథ వీలది. ఇట్లా మళ్ళీ ఇవన్నీ అంటేనేమో హమ్లా. ఈడీఐ, ఈడీ, సిబిఐ, ఐటీ, మా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు వాటిని ఉసుగొల్పుతాం వేట కుక్కల్లాగా, మేము ఇది ఉరికిస్తాం. ఇదొక్కటే మీకు తెలుసు, పక్కా చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల సాక్షిగా ఏ రాష్ట్రాన్ని అయితే సాధించినాము, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బరాబర్ మేము ముందుకు నడుచుకుంటూ పోతాం. మీలాంటి వాళ్ళు ఎంత మొరిగినా, ఎన్ని అడ్డమైన మాటలు మాట్లాడినా పట్టించుకోం, బ్రహ్మాండంగా పురోగమిస్తూ పోతుంటాం. మీ దిక్కుమాలిన పాలన చెండాడతాం, చీల్చి చెండాడతాం. ఎట్లా అయితే మన టెక్స్టైల్ విషయంలో ఎండగట్టినామో జిఎస్టీ విషయంలో, ఎట్లా అయితే మన వడ్ల కొనుగోలు విషయంలో మిమ్మల్ని ఎండగట్టినామో, ఎట్లా అయితే నిరుద్యోగం విషయంలో ఎండగట్టినామో, ప్రతి అంశం మీద మిమ్మల్ని వేటాడతాం. పునర్విభజన చట్టంలో మీరిచ్చిన ప్రతి మాట మీద మిమ్మల్ని వెంటాడతాం, వేధిస్తాం, ఎంబడబడతాం, ప్రజల తరఫున వేధిస్తాం. వేధిస్తామంటే మళ్ళీ వేరే అర్థం చేసుకున్నారు మీరు. ప్రజల తరఫున తప్పకుండా క్వశ్చన్ చేస్తాం, నిలదీస్తాం, గల్లా పట్టుకుని అడుగుతాం, బరాబర్ అడుగుతాం. ఏం చేస్తారో చేసుకోండి, తప్పకుండా ఎక్కడదాకంటే ఎక్కడదాకా కొట్లాడడానికి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి చెప్పింది సరిపోయింది అనుకుంటున్నానని మళ్ళొకసారి భావిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.